ఏంటే అప్పుడు వెళ్ళిపోతున్నావా? పెళ్లి భోజనం చేసి వెళ్ళొచ్చుగా. జిలేబీలు లడ్లతో భోజనం గుంగుమలు ఆడిపోతుందయ్యా. జిలేబీలు వద్దు, లడ్లు వద్దు, కానీ పెళ్ళైపోగానే నాకు ఇస్తాను 20,000 ఇచ్చేస్తే సంతోషించి వెళ్ళిపోతాను. 20,000? ఏ 20,000? అదే మీరు ఒప్పుకున్నారుగా ఈ పెళ్లి నేను డబ్బిస్తే డబ్బిస్తాను. బాగాలేవాడివయ్యా, మా అమ్మాయి వాళ్ళ అబ్బాయి ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, మధ్య నీకెందుకు 20,000 ఇవ్వాలయ్యా? ఊరుకోయా ఎవరన్నా అవుతారు? సాయి గారా, నాటకం రాసింది అక్కడ ఆడేశాం పదండి. అల్లుడు గారు గుడికాలు ముందు పెట్టండి, లేడీస్ ఫస్ట్. షెడ్జి ఏమిటి దారుణం? నా కారు తీసుకుపోతున్నావంట? కారు కొనుక్కున్నది తోలుకుపోవడానికి, కాకపోతే మూలన పెట్టి పూజలు చేయడానికి అనుకున్నావా భూపాలరావు? ఈ కారు అన్నది నేనయ్యా, నేను అమ్మ నేను వెళ్ళకుంటావయ్యా. ఇదిగో అర్థం లేని అబద్ధాలు చెప్పబాకు. ఈ కారు గోపికృష్ణ గారి దగ్గర డబ్బిచ్చి కొన్నాం. ఇదిగో ఆర్సీ బుక్, దానికి సంబంధించిన కాగితాలు. డ్రైవర్ చలో. ఏమిటయ్యా ఈ దారుణం, అన్యాయం, అక్రమం? మీ అమ్మాయి పెళ్లి కాగానే 20,000 కమిషన్ నాకు ఇస్తాను ఎగ్గొట్టావు చూడు, అది అన్యాయం, అక్రమం. అందుకని నా 20,000 కారుని 20,000 ఈ పక్కి 20,000 అమ్మేస్తావా? 20,000 అమ్మలేదయ్యా, 60,000 అమ్మా. ఆ కారులో కూర్చున్న ఆసామి ఆ మార్వాడి లేడు, వారికి ఇవ్వలసిన 25,000 పోగా, నాకు ఇవ్వలసిన కమిషన్ 20,000 పోగా, ఇదిగో 15,000. ఆ అవసరం లేకపోతే అటు పెట్టుకుంటా. బాబు నీలాంటి వాడితో లిటిగేషన్ పెట్టుకోవడం నాకే బుద్ధి తక్కువ. నిజం ఇంకా దయచే. థ్యాంక్ యూ. లక్ష్మి వచ్చేసారా? ఎలా ఉంది మేడం? బాగుందండి. సరే మీరెలా ఉన్నారు? నేనా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఆరోగ్యానికి చిహ్నంగా, ఆనందానికి రూపంగా, ఆహ్లాదానికి గుర్తుగా, లక్ష్మికి భర్తగా అన్నట్టు మర్చిపోయాను. ఇవాళ నీకు శుభవార్త. ఏమిటి? ఏమిటంటే మనం హనీమూన్ వెళ్ళబోతున్నాం. హనీమూనా? మీరెందుకండి, ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టు అదేదో అయిపోతారు. నిజానికి ఆసుపత్రి అయిపోయింది కానీ నాకు లక్ష్మికి రోజు హనీమూన్. తమాషాలుద్దండి, నిజం చెప్పండి. ఏం లేదు లక్ష్మి, డాక్టర్ వర్మ అని బాంబేలో క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆయన దగ్గర విదేశాల నుంచి కూడా పేషెంట్స్ వస్తారట. నిన్ను కూడా ఆయన దగ్గర తీసుకెళ్ళి ఒకసారి టెస్ట్ చేద్దామని. ఆ డాక్టర్ కోసం బాంబే వెళ్ళాలంటారా? చాలా ఖర్చు అవుతుంది కదండి. డబ్బులు గురించి మేము ఆలోచించుకో. అంత డబ్బు ఎక్కడుంది? ఇదిగో నేను ఎవరిని, ఈ లక్ష్మీపతిని, అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి. లక్ష్మి నా దగ్గర ఉండగా డబ్బు కొరగా ఉంటుంది. శ్రీమన్నారాయణుడు పడుకుంటే లక్ష్మి పాదసేవ చేసేదట, అలాగే ఈ లక్ష్మి పడుకుంటే ఈ శ్రీమన్నారాయణుడు పాదసేవ చేస్తున్నాడు. లక్ష్మి ఏమిటి, ఎందుకా కన్నీళ్ళు? పాపిష్టదాన్ని, ఇల్లాలుగా మీకు సేవ చేయవలసింది పోయి మీ చేత. లక్ష్మి ఏమిటా మాటలు ఊరుకో. నువ్వు నేను ఒకటే అయినప్పుడు నేను నీకు సేవ చేయడం, నువ్వు నాకు సేవ చేయడం అనే సమస్య ఎక్కడుంది? ఇదిగో నువ్వు అంతగా కావాలనుకుంటే నీకు నయమై ఆసుపత్రి నుంచి ఇంటికి రాగానే నాకు స్నానం చేయించడం, బట్టలు వేయడం, అన్నం తినిపించడం అని కొల్లు నువ్వే చేద్దు, కానీ అప్పుడు నేనేమో చిన్న పాపాయిలా నీ ఒళ్ళో పడుకుంటాను. సరేనా? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ మిస్టర్ గోపి, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. లక్ష్మి రిపోర్ట్స్ అన్ని చూశారా సార్? రిపోర్ట్లు టెస్ట్లు అన్ని చూశారు. లక్ష్మి గారు మీరేం దిగులు పడక్కర్లేదు, కొద్ది రోజులు మీకు పూర్తిగా నయమవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. మిస్టర్ గోపి, మీ మిస్సెస్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో నేను డాక్టర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, మీరు అక్కడికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అయితే ఈ రోజే మేము మా ఊరు వెళ్ళిపోవచ్చా? వెళ్ళచ్చు. మీరు 1 అవర్ తర్వాత వచ్చి నేను కలిస్తే డాక్టర్ రావుకు ఒక లెటర్ ఇస్తాను, నేను లక్ష్మి గారి ట్రీట్మెంట్ విషయంలో అతనితో కాంటాక్ట్ లో ఉంటాను. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాను డాక్టర్. ఏమిటి బాబు ఇది, బట్టలు తుక్కోవటం, నీళ్లు తోడుకోవటం అన్ని నువ్వే చేసుకోవాలా? ఇలా ఆడపని మగపని అనే తేడా లేకుండా నువ్వు చేసుకోకపోతే ఎవరన్నా పని మెషిన్ పెట్టుకోవయ్యా. దొడ్డమ్మా, ప్రాణుల్లో ఆడమగా ఉన్నట్టు పనుల్లో ఆడమగా లేదు. ఈ చిన్న పనికి ఎవరైనా పెట్టుకున్నావనుకో, అది సరిగ్గా చేస్తున్నాడో లేడో చూసుకోవడమే సరిపోతుంది. అయినా మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది. చిత్రమైన మనిషివయ్యా,
ఆడవాళ్ళు సైతం ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటానికి విసుక్కునే ఈ రోజుల్లో అన్ని పనులు నవ్వుతూ చేసుకుంటావు కదయ్యా. మరీ పొగిడేస్తున్నావు చాలేవయ్యా. ఏం చేస్తున్నారు? ఈ లోకంలో సిరి సంపదల కంటే, అన్ని ఐశ్వర్యముల కంటే, భోగభాగ్యముల కంటే ఆరోగ్యమే మహాభాగ్యము. ఆ ఆరోగ్యమును కాపాడుకుంటూ సదా లేతబత్తాయి రసమునే వాడుము. అదే అడ్వర్టైజ్మెంట్ అండి. అది లేతబత్తాయి అడ్వర్టైజ్మెంట్. మీ షర్ట్ ఎవరు? లాండ్రీ వాడు. లాండ్రీ? ఏ లాండ్రీ? అది సన్షైన్ లాండ్రీ. కాదు, ఫట్ ఫట్ లాండ్రీ. అదేంటి? మీరు పెరట్లో రాయికి వేసి ఫట్ ఫట్ అని కొట్టి ఉతుకుంటారు అవునా? లక్ష్మి, హాస్పిటల్లో ఉన్న నీకు ఇవన్నీ ఎందుకు? ఎందుకేమిటండి, మీకెందుకు ఈ శ్రమ? లాండ్రీకి వేచుగా. లక్ష్మి, బట్టలు తినడానికి లాండ్రీ వాడు, పని చేయడానికి పనివాడు, వంట చేయడానికి వంటవాడు, పాలిష్ చేయడానికి పాలిష్ వాడు, షేవ్ చేయడానికి మంగళాడు ఉన్నారు అనుకో, మనకి బతకం పెరిగిపోతుంది, మన కండలు పెరిగిపోతాయి. అప్పుడు బొమ్మకే వరకు తేడా ఉండదు. అందుకని ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా, హుషారుగా ఉండాలంటే అదేమిటి?